ఎంత చూసినా అంతర్జాతకాల్లోనూ పూర్ణాయుష్యే కనపడుతోందమ్మా. ఆ అమ్మా, ఇంతకు ముందు పోయిన వారి జాతకాలతో మనవాళ్ల జాతకాలు పోల్చి చూస్తే ఏమైనా దారి దొరుకుతుందేమో. ముందా పని చెయ్యి శేషయ్య. వాళ్ళ జాతకాలు ఇంట్లో ఎక్కడో ఉండుండాలి, వెతికి తీసుకొచ్చిస్తాను చూడు. అలాగేనమ్మ, తప్పకుండా. హలో 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 మీ పేరేంటండి? ఏంటికన్నయ్య హలో హలో అంటున్నావు? మాట్లాడమే ఇటీవు. హలో గోపక్క, మెల్లి మాట్లాడే. చెప్పు, శంటి బాబాయ్. శంటి బాబాయ్, నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? మన ఊళ్ళో ఆంజనేయ ఊళ్ళో ధ్వజస్తంభంలాగా ఇంతకీ ఇక్కడ పేషెంట్ అంతా ఎలా ఉన్నారు చెప్పవా? ఇక్కడ అందరూ బాగానే ఉన్నారు. ముందు ఆ పక్క వ్యర్థంలో కాస్త జాగ్రత్తగా ఉండమనండి. అసలే వాడికి షుగర్ వ్యాధి. షుగర్ సంగతి సరే, కానీ ముందు నోరు మూసుకొని వాడు రక్తపోటు సంగతి చూసుకోమను. మాకెవ్వరూ చెప్పక్కలేదమ్మా, నోరు మూసుకోమని చెప్పు. నోరు మూసుకోండి. ఇంత వయసు వచ్చింది కానీ ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు. మీకు పట్టుకుని వాయించాను పిన్ని. నువ్వు తయారు చేయించాని మొత్తం తయారు చేయించాను. అందరూ అరిసేలాగా ఒక్కొక్కరు మాట్లాడండి. మీరందరూ ఆగండి. చూడరా, వీళ్ళంతా ఇలాగే మాట్లాడుతుంటారు కానీ నువ్వు త్వరగా వచ్చారా? వస్తా బాబాయ్. అయితే ఉంటారా బాబాయ్? అదే ఫోన్ పెట్టేశారేమిటి? దాని గొంతు కాసేపు విందామనుకుంటే. దాని గొంతు ఉంటా, దాని మొహం చూస్తా రెండు రోజులు అవుతాను. చాలమ్మా, ఏమిటి మాట్లాడేది? పట్టుపక్కలే తగుచినట్టున్నాడు. అదండి మాకేం ఎక్కువ అవ్వలేదులే. బుద్ధి చెప్పాలంటే పసివాడు కాదు, సరిదిద్దుదామంటే పద్ధతైన వాడు కాదు. కన్న కొడుకు ఇలా తయారయ్యాడు. ఇంకాసేపు మాట్లాడొచ్చుగా, ఇంతలో తయారైపోతాడు. అంతగా కావాలంటే మీరే ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడొచ్చుగా మావయ్య. నేనా? నేనెందుకు మాట్లాడతాను? ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకు మాట్లాడాలి? అలాంటప్పుడు నేను ఫోన్ మాట్లాడినప్పుడు ఎందుకు నా పక్కన నిలబడి వినాలి? నేనా? నేనెక్కడేనాను? ఆ మాటలు నాకు వినపడైతే నేనేం వినలేదు. నాకు తెలుసు మావయ్య, పైపైన కోపం ఉంది మీకు. లోపల బాబాయ్తో మాట్లాడని ఉంది కదా మావయ్య, ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడేస్తే అందరు కలిసిపోవచ్చు కదా. ఏ నాన్న ఎందుకు మాట్లాడాలి? చిన్నప్పటి నుంచి స్నేహం స్నేహం అని రాసుకు పూసుకు తిరిగారు కదా, ఆయన వచ్చి మాట్లాడచ్చు కదా. ప్రశ్నేది నువ్వు ఊరుకో సూరిబాబు, అనవసరంగా నువ్వు ఇందులో కలిగించుకోకు. వాడు అన్న దాంట్లో తప్పే ఉంది. అదినా తప్పు చేసింది చంటి మామయ్య వాళ్ళు. నాన్నకేం కర్మ వాళ్ళ తల్లి మాట్లాడడానికి? వాళ్ళు వచ్చి కాళ్ళు పట్టుకుంటేనే నాన్న మాట్లాడతాడు. నర్వస్కా కాళ్ళు పట్టుకోవాలంట. తప్పు చేసింది రాంబాబు, దానికి మా చంటి బాబాయ్ వచ్చి ఎందుకు కాళ్ళు పట్టుకోవాలి? చంటి బాబాయ్ చంటి బాబాయ్, ఓ నువ్వు ఇది అయిపోతే కాదు అదినా. ఏ ప్రతి సంవత్సరం నీ అంతటి నువ్వు అక్కడికి వెళ్తావు గానీ ఒక్క సంవత్సరం అయినా పద్ధతి కావాలి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నేను తీసుకెళ్లారా లేదు? పద్ధతుల గురించి నువ్వు మాట్లాడకు, నోర్మూసుకోవయ్యా నువ్వు. అది కాదు వదినా, చాలు ఊరుకో. మా వాళ్ళకి అసలు పద్ధతులు తెలియదు, వాళ్ళకి బుద్ధే లేదు. నేను ఒప్పుకుంటాను మీకందరికి బాగా పద్ధతులు తెలుసుగా. పెళ్ళైన ఇన్నేళ్లలో ఒక్కరోజైనా మీ అన్నయ్య గాని మీరు గాని నన్ను తీసుకెళ్లి మా పుట్టింట్లో దిగబెట్టారు. ప్రతి సంవత్సరం దిక్కులేని దానిలా నేను ఒక్క తినే మా పుట్టింటికి వెళ్తూ ఉంటాను. మురారి, నన్ను ఎన్ని మాటలు వీళ్ళందరూ అంటున్నారు. కనీసం అదన్నా జరుగుతుంది, సంతోషించు. మీ వాడు చేసిన పనికి నిన్న నా ఇంటికి గడపకూడదు, తొక్కనివ్వకూడదు. నువ్వు ఏడుస్తావని నాకు ఇష్టం లేకపోయినా నిన్ను మీ ఇంటికి పంపిస్తున్నాను. నోరు మూసుకొని వెళ్ళి నోరు మూసుకొని రా, రాయబారన్నాడు. పొద్దున్నే ఇంటి మహాలక్ష్మి చేత కంటతండి పెట్టించాను. నేనేమన్నానా? మాట్లాడద్దు. అక్క ఊరుకో, అక్క నువ్వు కూడా వాడి పట్టుకుంటావు.
గోపి, ఏదో కోపంలో మాట జారాను, అదే పట్టుకుని కూర్చుంటావేంటి? ఏదో చిన్నపిల్లగా పొద్దు నుంచి. మీరేం మాట జారలే, మనసులో ఉన్న మాటే అన్నారు. నోరు మూసుకుని పడి ఉండు అన్నారు. గోపి, రే గోపి, అరే నా మాట విను. ఇదిగో ఇదిగో, నాకు తెలియదు నీ సంగతి. నిన్ను నోరు మూసుకొని ఎలా అంటాను? నువ్వు లేకపోతే ఇల్లంతా ఏమైపోద్ది, మేమంతా ఏమైపోతాం? నా తమ్ముడి కోసం నువ్వేం వదిలేసుకున్నావు నాకు తెలీదా? చెప్పు. మురారి గారి మీద పిచ్చి ప్రేమతో నీకు పిల్లలు పుడితే ఆయన మీద ప్రేమ తగ్గిపోద్దని నాకు కూడా చెప్పకుండా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసి నువ్వు మా ఇంటిగా మహాలక్ష్మిరా గోపి, నా బంగారు. ఈ సంగతి మీ పుట్టింటి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎక్కడ గొడవ చేస్తారో అని. నువ్వు ప్రతి సంవత్సరం మీ ఇంటికెళ్ళి పిల్లలు పుట్టడానికి నోములు వ్రతాలు చేస్తున్నావు. ఇదంతా తెలియక అందరు నిన్ను కొట్టాలు కొట్టాలు అంటుంటే. నన్ను కొట్టాలంటారంటే, నన్ను కొట్టాలంటారంటే, కానీ నా కన్ను కొడుకు, నేను వాడి కన్ను తల్లి. మురారి నన్ను అమ్మ అంటుంటే మన పెళ్లి పెళ్లి మీద నేను పసిపట్లతో కూర్చున్నానండి. మీరింకా నాకు తాళి కూడా కట్టలేదు. చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ గులాబీ రంగుతో పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకుని నా పక్కకొచ్చి నా చీర చెంగు అలా లాగి చిన్న చిన్న చేతులు అలా చాపి అమ్మ అమ్మ అన్నాడండి. ఆ రోజు నుంచి మురారి నా కొడుకు, వాడు నా కొడుకండి. అప్పటి నుంచి వాడు ఎప్పుడు నా అమ్మ అన్నా చాలు, నేనంతా మర్చిపోతాను. వాడు నా కన్న కొడుకే. మురారి నా కడుపులో పుట్టలేదన్నమాట, నేనెప్పుడో మర్చిపోయాను. మీరెప్పుడు ఎందుకంటారు ఆ మాట చెప్పి నేను ఎంతో బాధపడుతున్నాను. మావయ్య మీరు ఎక్కువ ఉప్పు కారం తినకండి. చాలే గోపమ్మా, ఆ తీర్థాలకు ఇదిగో చంటికాడికి ఇష్టమని పూతరేకులు తయారు చేశాను, తీసుకెళ్లి వాడు ఒక్కడికే ఇంకెవరికి వెళ్ళొస్తా. కన్నయ్య అమ్మా నువ్వు వెళ్ళొద్దమ్మా. ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదరా, రే గుండు వెళ్ళి వాడు సంగతి ఏంటో తీసుకెళ్ళి. ఇప్పుడు కడుపు నొప్పి పుట్టింటికి బయలుదేరేటప్పుడు నువ్వు ఊరుకో, మళ్ళీ కొల అయిపోయిస్తున్నావు. సూరి అమ్మకు తోడేళ్ళు. అయ్యో ఈ రోజు జన్మభూమి కార్యక్రమం ఆఖరి రోజు వదిన, మినిస్టర్లు వాళ్ళు వస్తారు, నేను ఎంతో గెంతుంది. నేను పొలంలో మందు కొట్టించాలి, కూలోళ్ళందరికి చెప్పేశాను. సీనయ్య ఇవాళ ఆడి చివరి రోజు, నేను ఉండకపోతే కుదరదే. పద్దులు రేపు చూసుకోవచ్చులే. కుదరదు పెద్ద ఆయన. అంటే అమ్మ నన్ను అనాథలు వదిలేద్దామా? నేను తీసుకెళ్తానమ్మా. ఏంటి అమ్మతో వెళ్ళకూడదా? వెళ్ళొద్దా? వదిలేద్దామా? వదిలేసేద్దామా? దిక్కులేని దానిలా వదిలేద్దామా? నువ్వు రామా, రామాలు అంటున్నా. ఏంటి చేయితే ఊపేస్తున్నావు? నేను ఎక్కడ చేయిపోయానమ్మా, అవతల దూరం మాడిపోతాను, నేను వెళ్తాను. ఈ పెద్ద అయిన అర్థం కావట్లేదురా. హలో గోపాలకృష్ణ మహేశ్వరి, ఏమిటంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? నాకంతా అయోమయంగా ఉంది కన్నయ్య. ఏమైందయ్యా? నువ్వు కూడా నన్ను నేర్పిస్తున్నావా? దొంగవి అది కాదు కన్నయ్య. పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు నా పుట్టింటికి నాతో ఎవరు తోడొచ్చేవాళ్ళు కాదు, నేను ఒక్కతనే వెళ్లేదాన్ని. ఈసారి నువ్వు నాతో వస్తున్నావు. ఏంటంటే మన ఇంటి దగ్గరే పెద్ద గొడవ అవుతుంది, నేను భయపడ్డాను.
నువ్వు ఏదో మాయ చేసావు దొంగవి. కానీ మా పుట్టింట్లో ఏం జరుగుతుందో నాకు భయంగా ఉంది. సమస్యను చూసి భయపడి పారిపోకూడదు. ఎదురు తిరిగి లొంగ తీయాలి, స్వారీ చేయాలి. బయలుదేరిపోయాం కదా, ఇంకేంటి? నువ్వేం భయపడకు, నేనున్నా కదా. ఎంత ఎదిగిపోయావు కన్నయ్య, అంతేగా? ఈ ట్రాక్ అన్నయ్య నా దిష్టి తగిలింది నీకు. ఇది ఇక్కడ గుమ్మడికాయలు మిరపకాయలు ఉప్పు ఏమీ లేవు దిష్టికి. వచ్చి చాలా ఏళ్ళైనా నిన్నే వచ్చినట్టుందమ్మా కదా. కాటేసి చంపేస్తుందేమని మీరు భయపడుతున్నారు, దీన్ని ఎక్కడ కొట్టి చంపేస్తారని ఇది భయపడుతుంది. ఏ విష జంతువు ఎవరిని ఊరికే చంపదు, దాని ఆత్మరక్షణకు తప్ప. పాపం పిచ్చిమొన్ దారి తప్పి ఇంట్లోకి వచ్చేసి ఉంటుంది. దారి చూపిస్తే టాటా చెప్పి వెళ్ళిపోద్ది. పొలాలు ఎటు పక్క ఉన్నాయి? ఇది కావాలా? వదిలేస్తున్నానులే. వెళ్ళమ్మా వెళ్ళు, ఇంకెప్పుడు జనాల్లోకి రాకమ్మా, అస్సలు మంచోళ్ళు కాదు. చంటమా గుర్తుపట్టలేదా? చంటమా చంటమా చుమా సత్తి పండులో ఉన్నావయ్యా. నాన్న కూడా నీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాడు మావయ్య. పాండవుల కొండ పక్కన పొలం, గోదావరి గట్టు, కృష్ణుడి చెరువు, ఒకరోజు పొలం పనుల కోసం వచ్చిన రత్తాలు. రత్తాలు నాన్న నీ తాలూకు అన్నాడే. రత్తాలు ఎవరంటే మా చెప్పని మా రత్తాలు ఎవరంటే అమ్ములు పిన్ని చిన్నుండు. ఇప్పటిదాకా మర్చిపోలేకపోతున్నాను, అసలు తినటానికే వచ్చాను. రత్తాల గురించి తర్వాత చెప్తాను అత్త, చేసి పెడతావా? చేసి పెడతాను.
దత్తుడు బాబాయ్ జ్యోతిరత్న మీ ఆయన ఇంకా పేకాడుతున్నాడా అబద్ధాలు ఆడుతున్నాడా? మానేనబ్బా, ఎప్పుడు మానేను? మొత్తం అంతా కడిగేశాడు అన్నమాట. హలో ఎరుపు వాలి, ఇంకా అలాగే వాలిపోతున్నావా లేకపోతే? గుల్లబాయ్ గుల్లబాయ్ ఆడెక్కడా? చూసి ఇంత ఎత్తు చెప్పులు వేసుకుంటారు ఎవరో చెప్పు. ఇదిగో నువ్వుకో, నువ్వు చెప్పు కనే. ఎవరు? ఇదిగో అమ్మ తంత, నేను నోముసుకో చెప్పు. నీలం డ్రాయరు, చీవిడి ముక్కు, రెండు పిల్లకి జళ్ళు, తొర్రి పళ్ళు. నోట్లోంచి మాట కూడా సరిగ్గా వచ్చేది కాదు. ఏంటే ఆ పావనుడి కోసం నారు ఇవ్వాలా? అమ్మ నా తల్లి నా బంగారం, నా మాట వింటావుగా? చస్తే విను. ఆ పావనుడు నా రూమ్ లో నా బెడ్ మీద పడుకోవడమా? పావులాడేమిటి, చక్కగా చందమామలా ఉంటేను వాడా? మగపిల్లాడిని పట్టుకుని వాడు వీడు అంటావు? మగపిల్లాడి అంటే ఎక్కువ వేపు నా తల్లి. అరే ఏమనుకోకండి అమ్మా, చుట్టాలు వచ్చారు కదా. ఓకే ఆంటీ, పర్వాలేదు. ఏ వసు చెల్లారే? పర్వాలేదు ఆంటీ, మేము వెళ్తాం. పైన రూమ్ ఖాళీగానే ఉంది కదా, పదండి. ఉండేదానివి చెప్తే అర్థం కాదు. అది కాదమ్మా, గోపక్ వచ్చేదే సంవత్సరానికి ఒకసారి. మరి అబ్బాయి గోపక్క మరిది గారు కదా, మన మర్యాద ఇవ్వకపోతే ఏమనుకుంటుంది? చూసావా, మా పుట్టింటి వాళ్ళు మా వాళ్ళకి మర్యాద ఇవ్వటం లేదు అనుకుంటుంది. ఒసే దుబ్బలక్ష్మి, నేను రూమ్ మారుతోంది నీ కోసం. అప్ప కోసం కాదు, గోపక్క కోసం.